అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. బీసీ జంగం కార్పొరేషన్ రాష్ట్ర మహిళా చైర్పర్సన్గా ఈరోజు నేను ఈ మీడియా ముందుకు వచ్చాను. నిన్న నారాయణ మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయి ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోయింది. అమ్మాయి పేరు చైతన్య అండి, హౌస్ సర్జన్గా వర్క్ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆ మహిళ రోజుకొక నారాయణ విద్యాసంస్థల్లో నాకు తెలిసి నెలకొక ఇన్సిడెంట్ అండి. ఎందుకు ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే నారాయణ విద్యాసంస్థల్లో ఇలా ఉరేసుకొని చనిపోతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ముందు నువ్వు దానిపైన నెల్లూరు జిల్లాలో ఉన్నావు, దగ్గరగా ఉన్నావు, మహిళా సదస్సు నిర్వహిస్తున్నానని ధైర్యంగా చెప్తున్నావు. మహిళలు ఎవ్వరూ నిన్ను ఇక్కడ కాలు కూడా పెట్టనియం. ముందు నారాయణ విద్యాసంస్థల్లో అసలు ఏం జరుగుతుంది? ఒక దర్శీలో బూచేపల్లి సుబ్బారెడ్డి కాలేజ్లో గతంలో మీ ప్రభుత్వంలో ఇలాంటి ఇన్సిడెంటే జరిగితే వెంటనే కేసు పెట్టి విచారణ జరిపిన మీ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా నారాయణ విద్యాసంస్థల్లో పదే పదే అన్యాయంగా ఆడపిల్లలు బలైపోతుంటే నీ కళ్ళు మూసుకొని పోయాయా? నీకు చెవులు వినపడట్లేదా? చెప్పు. ముందు దీని ఈ సవాల్ని నువ్వు స్వీకరించు. ఒక మహిళగా నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి ఇలాంటి ప్రభుత్వంలో అన్న జగనన్న, దీనిపైన నారాయణ విద్యాసంస్థల పైన నువ్వు కఠినమైన చర్యలు తీసుకొని ఇంకా ఏ ఆడపిల్ల కూడా బలైపోకుండా నారాయణ విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకు ఇలా ఒక నారాయణ విద్యాసంస్థల్లోనే బలైపోతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ముందు దీనిపైన విచారణ చేపట్టండి. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు సంబంధించిన ఒక ముఖ్య అనుచరుడు ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం వల్లే ఇదంతా జరుగుతుందని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. మహిళలకు భద్రత కల్పించమని రెండు చేతులు వేడుకుంటూ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారిని నారాయణ విద్యాసంస్థల మీద కఠిన చర్యలు తీసుకోమని, లోకేష్ని ముందు ఈ సవాలు స్వీకరించి మహిళా సదస్సును నెల్లూరులో కండక్ట్ చేసే ముందర ఈ మహిళలకు ఎందుకు అన్యాయం జరుగుతుందో దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడి నువ్వు ఈ నెల్లూరు సిటీలో కాలు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటూ, పప్పు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి నిజాలు నిగ్గు తేల్చి మాట్లాడు. నీకు ఒక మైక్ ఉంది కదా, చేతిలో ఒక పేపర్ ఉంది కదా, నీకు వచ్చిరాని తెలివితేటలతో నీ తెలుగు భాషతో ఇంకొకసారి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సైకో అన్న, మా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నగారి పైన బురద జల్లే ప్రయత్నం చేసిన మహిళలందరూ నీకు గట్టిగా బుద్ధి చెప్పి నీ అంతు చూస్తామని తెలియజేస్తూ మరొకసారి నారాయణ విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి ప్రజల పైన కూడా మహిళల పైన ఉందని తెలియజేస్తూ జాగ్రత్త పడమని కూడా నేను తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.